ప్రతి ఒక్కరూ ఐక్యతతో తమ కులాల అభివృద్ధికి పాటుపడాలని జాతి సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేయాలని షెడ్యూల్ కులాల షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రంపురం పట్టణంలో ఫెడరేషన్ అధ్యక్షుడు పోల్నాటి ప్రసాద్ కార్యదర్శి కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కులాల షెడ్యూల్ జాతుల ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అది మేము వేయగలిగితే ప్రారంభమైనప్పుడు అది ఎప్పటి నుంచి వేయగలరు అసలు తలకో రూపాయి వేసుకోవడం లేదనుకుంటే మన కమిటీ స్టేట్ లెవెల్ మన నియోజకవర్గం మండల కమిషన్ దగ్గర తలో రూపాయి అన్ని రకాలుగా కూడా నాకు ఆయన చెప్పాడు ఎక్కడ సేల మనలో వైఎస్ఆర్ ప్రాంతంలో పనిచేసి కూడా అతను చనిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలు అవి చాలా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు. రేపు అవసరమైతే అతని పార్టీ పక్కనట్టే మన పార్టీ పనిలేదు. మనవడు డెఫినెట్గా అవసరమైతే మనం ఆ పెళ్లి చేసుకునేటప్పుడు మన వంతుగా మన ఆడపడుస్తా మనం భావించి అవసరమైతే తల 100 200 వేసుకుని మనం అందరం నిజంగా 50 మంది 200 వేస్తే 10,000 రూపాయలు వచ్చేస్తుంది అండి. నిజంగా అది ఇలా 10,000 రూపాయలు మన సహాయం చేసుకుంటుంది అంటే ఈ కమిటీ కేవలం ఈ ఏది కూడా మాట్లాడుకోవడానికే కాదండి. ఆ టైంలో మన ఉపాధి అంతా చేసినప్పుడు సామాజిక వర్గాలు ఉన్నాయి ఇక్కడ. చెట్టుపల్లి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, వాళ్ళతోటి సమానంగానే ఉన్నాం మన ఓటర్స్ కూడా నియోజకవర్గంలో. మనది ఇది ఎజెండాలో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ బయట వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కాదు, కానీ విత్ ఇన్ ద బాడీలో మనలోంచే వస్తాయి ఛాలెంజెస్. అవి ఎదుర్కోవాలి మనం, ఎందుకంటే పర్సనాలిటీస్ డిఫరెంట్, రకరకాల కారణాలు ఉండటం వల్ల మనం వెనక్కిపోతున్నాం. అంటే అంటారు ఒక్కొక్కసారి ప్రపంచ పీతల సమ్మేళనం జరుగుతుంటే దళిత పీతలు ప్రత్యేకంగా మూత లేకుండా వచ్చిపోయినని ఒక పీత ఎక్కుతుంటే ఇంకో పీతలు ఆగేస్తుంది అంటారు. ఇటువంటిది మన మీద ఉంది కనుక అవన్నీ చూసుకుంటూ మరి మన నాయకులు మరి మన అడ్వైజర్స్ అందరూ కూడా కలిసి ఒక డైరెక్షన్ ఇచ్చుకుంటూ మనం విత్ ఇన్ ద బాడీని స్ట్రెంగ్థన్ చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాత తీసుకెళ్లాలని నేనైతే నా హృదయపూర్వకంగా నేను ఏకీపిస్తున్నాను మీ అందరితో. నేను ఎప్పుడు ఏం చేయాలో చెప్తే నన్ను ఇన్వాల్వ్ అవుతాను. అక్కడ ఉన్నాం అయితే 3 గంటల్లో ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన పోస్టర్ కంపల్సరీ చెట్టుబెల్లికి ఇవ్వాలి. చెట్టుబెల్లి కార్పొరేషన్ డైరెక్టర్ మన గుత్తులో బుల్లరాజు గారికి ఇచ్చారు. ఇక్కడ మన నియోజకవర్గం వచ్చినప్పటికి శ్యామ్కే టేకుమూడి సత్యనారాయణ కూడా 2 పోస్టులు, ఎడ్యుకేషన్ కమిటీలో ఏమో టేకుమూడి సత్యనారాయణ గారి భార్య సర్పంచ్ అయినప్పటికీ ఆవిడకి ఒక పోస్ట్ ఇచ్చారు స్టేట్ కమిటీ. తర్వాత మన వాసిన క్లీన్ చేసుకొని మనందరికీ ఎవరికి ఏది వచ్చినా మన ఈ సంఘం ఏర్పాటైన తర్వాత కొన్ని పరామర్శకు వెళ్ళాం సార్. మేము అంటే మీతో చెప్పలేదు కానీ అందరికీ ఎలాంటి కమిటీలు అన్నీ వేసిన తర్వాత సారీ అందరికీ మొబైల్ చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పలేదు. వెళ్తే వాళ్ళు ఒక ఆనందం చూసాం మేము. వాళ్ళకి మనం ఏం ఇవ్వక్కర్లా, ఆపదలో ఉన్నోడు ఇంటికి వెళ్ళిన పరామర్శ ఇచ్చినప్పటికీ మన రెల్లి కులస్తులో రాజు వాళ్ళు మదరపోతే అతను ఎవరో నీరోజ్ చెరెడ్డి బాగుండి అతను చాలా సర్ప్రైజ్ అయిపోయాడు అనమాట. ఎలా అనుకోలేదు సార్, మేము ఎలా ఉంటుంది అనుకోలేదు, మీరు ఏ పని చేసిన సహకరంతో అందులో డౌట్ ఏం లేదు, ఎలా మీరు నలుగురు దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తుంటే మాకు పండ తందండి, ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఎలా పిల్లలు తట్టి మమ్మల్ని పలకించడం లేడు అని చెప్పి అలా ఆడాలి. అలాగే మన చక్రపర కొడుకు పోయి నాకు సరిపేట అలాగే మన నియోజకవర్గంలో ఉన్న 4 పేదలు మాకు అందుబాటులో ఉన్నది తీసుకొని పరామర్శించడం జరుగుతుంది. అలాగే ఒక కాకపోతే 10 కాకులు ఎడుతున్నాయి మరి మనం అక్కడ ఒకరికి ఆపద వచ్చినప్పుడు నాదుకోకపోతే మనకు మానవుడిగా చేసి నేను సంఘాలు పెట్టుకుని మనం ఏం చేయగలదు అనే ఒక తపంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పండి రాజకీయ పార్టీల విషయంలో అయితే అప్పుడు ఆందోళన చెందవలసిన పని లేదు. ఇది మన బోసు వర్గ వ్యతిరేకంగా